ರಾಮಜುರಾರ್ ಕೃತಜ್ಞತ್ವ ಆಸ್ ಎ ಡೈರೆಕ್ಟರ್ ಮುಂದೆ ಪ್ರೊಡ್ಯೂಸರ್ మీరు చూడండి మాయాబజారు అనే సినిమాలో ఆ రోజుల్లో సుమారు 50 సంవత్సరాల క్రితం ఇప్పుడొచ్చిన టీవీని ఆ రోజులే చూపించారు సినిమా మీడియో. ఆ తర్వాత చాలా సినిమాల తర్వాత రామోజీరారు మయూరి అనే సినిమా తీశారు. ఆ తర్వాత మేమేదో చిన్న సినిమా ఒకటి మనం రిలీజ్ చేసాం పిచ్చగాడు, ఇప్పుడు ఈ సినిమా చేస్తున్నాం. నేను ఇవన్నీ ఎందుకు చెబుతున్నా అంటే సినిమా అనేది చాలా పవర్ఫుల్ మీడియా, మంచి కానీ చెడు కానీ చాలా తొందరగా ప్రజల్లోకి వెళ్ళిపోతుంది. మాయాబజార్ 50 ఏళ్ళ నాడు తీసిన సినిమా ఆ రోజుల్లో టీవీలాగా కోడిగుడ్లో కనపడితే ఇవాళ టీవీలు వచ్చినాయి. అంచేత సినిమా మీడియా అనేది ఎప్పుడు అడ్వాన్స్గానే ఉంటుంది, దీన్ని బట్టి మనకు తెలిసింది. మేము ఈ కథ తయారు చేయడానికి కారణం రామోజీరావు 5 సంవత్సరాల క్రితం అర్ధక్రాంతి అని ఒక మీటింగ్ పెట్టి దానికి నన్ను కూడా ఇన్వైట్ చేశారు. ఆ మీటింగ్లో పాల్గొన్నాను. అందులో వచ్చిన ఆలోచన 5 ఏళ్ల నుంచి మనసులో పడి తొలుస్తూ ఈ బ్లాక్ మనీ అనే డబ్బు వల్ల సొసైటీలో ఎంత నష్టం, దానివల్ల ఎంత అన్యాయం జరుగుతుంది, ఈ గుణగణాన్ని ఆలోచించి ఒక సామాన్య మధ్య తరగతి కుటుంబం, ఒక హెడ్ కానిస్టేబుల్ కుటుంబం డబ్బు మోస్తూ, భార్య డబ్బు మోస్తూ హెడ్ కానిస్టేబుల్ గారు ఆనెస్ట్గా ఉండటం వల్ల ఆ కుటుంబం ఎంత దెబ్బతింది అనేది ఒక పాయింట్ని ఒక మధ్యతరగతి నుంచి తీసుకొచ్చాం. కారణం ఏంటంటే ఈ బ్లాక్ మనీ వల్ల పెద్దవాళ్ళకు ఉపయోగం కన్నా మధ్యతరగతి వాళ్ళకి చాలా నష్టం జరుగుతుంది. నేను చేసిన అనాలిసిస్ ఎందుకంటే కొంత డబ్బు, చాలా పెద్ద డబ్బు ఆగిపోవటం వల్ల సర్క్యులేషన్ కావాల్సింది లేకపోవటం వల్ల అందరికి మనందరికి పని దొరకట్లేదు, ఉద్యోగాలు దొరకట్లేదు. అంచేత ఈ బ్లాక్ మనీ అనేది ఒకళ్ళిద్దరు వల్ల అయ్యే పనే కానే కాదు. దీనికి ముఖ్య కారణం ప్రభుత్వం ఈ బ్లాక్ మనీ అనేది ఆపేయాలి. అసలు ముద్ర వేయాల్సిన పని లేదు, కంప్లీట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేస్తే ఎంత మంచి జరుగుద్ది అనే ఒక మంచి సొసైటీకి ఒక మంచి అందిద్దామని సినిమా ద్వారా నా అంతటా నేను తయారు చేసుకున్న సబ్జెక్ట్ కాబట్టి నా ఊహకు అనుగుణంగా ఈ సినిమా తీయాలని 5 ఏళ్ళ నుంచి కష్టపడుతూ తయారు చేశాను. తర్వాత నా మిత్రులు నారాయణరామమూర్తి గారిని చాలాసార్లు అడిగారు, నాన్నమూర్తి నాతో సినిమా తీయాలని. చేస్తానన్నారు కానీ ఇప్పుడు కమిట్ కాలేదు. ఈ సబ్జెక్ట్ విన్న తర్వాత ఆయన తప్పనిసరిగా చేస్తా అన్నారు. ముఖ్యంగా నారాయణమూర్తి గారికి నేను చాలా రుణపడి ఉన్నాను. తర్వాత జయసుధ గారు అంటే నేను చెప్పాల్సిన పని లేదు, ఆవిడ మా ఫ్యామిలీ నెంబర్, చాలా సినిమాలు చేశారు, అంతకన్నా ఎక్కువ మాకు ఆత్మీయత. జయసుధ గారిని అడిగాను, జయసుధ గారిని ఫోన్లో చెప్పాను, జయసుధ గారు ఇట్లా ఉండాలంటే మీ సినిమాది నా సినిమా నాకు ఏం చెప్పొద్దండి, నన్ను ఎప్పుడు రమ్మంటారని మహా తల్లి నాకు చెప్పారు. అంచేత పత్రికా ముఖంగా వీళ్ళిద్దరు కృతజ్ఞత తెలుస్తూ మెయిన్ మహానుభావుడు రామోజీరావు ఇక్కడికి వచ్చి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళారు, మా ధర్మం చేస్తాం. యాజ్ ఎ డైరెక్టర్గా నా శక్తి వంచం లేకుండా నా ధర్మం నేను చేస్తాను. తర్వాత ప్రజలు ఇష్టం. హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, ఈ చిత్రం నాకు చాలా అంటే జనరల్గా చాలా సినిమాలు చేస్తూ ఉంటాం, ఈ సినిమా ఎందుకో నాకు అంటే చాలా ఎప్పుడో కొత్తగా నేను హీరోయిన్గా చేసినప్పుడు కొన్ని చిత్రాలు ఈ సినిమా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, ఈ సినిమా తెలియని ఒక ఇంట్రెస్ట్ అంటే మాటల్లో చెప్పలేను. కానీ అసలు ఏంటి ఆ ఇంట్రెస్ట్ అంటే నారాయణమూర్తి గారు. సో ఈ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది అంటే ఎన్నో ఏళ్ళ నుంచి మా ఇద్దరికి పరిచయం, ఆయన సినిమాలు నేను యాక్ట్ చేయలేదు కానీ ఆయన దర్శకత్వంలో యాజ్ అన్ యాక్టర్ ఆయన్ని నేను ఎప్పుడూ గౌరవిస్తాను. అలాంటి నారాయణమూర్తి గారితో ఎట్లా ఒక కమర్షియల్ సినిమా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈయన అసలు ఏ సినిమా చేయలేదు కదా కమర్షియల్ సినిమా, ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నాడు, పైగా దాంట్లో ఆయన పక్కన నేను మా ఇద్దరు పేరు అసలు ఏంటి అని నాకే ఒక చిన్న తెలియని ఒక థ్రిల్. ఆ థ్రిల్ అలా కంటిన్యూ అవుతుంది డైరెక్టర్ గారు ఈ సినిమా ద్వారా, ఈ సబ్జెక్టు ప్రజలకి ఆయన ఇంతకుముందు చెప్పినట్టు ప్రెసెంట్ చేస్తారు అన్న నమ్మకంతో నిజంగా నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది నారాయణమూర్తి గారితో యాక్ట్ చేయడం. ఎందుకంటే ఆర్టిస్టులకి ఛాలెంజ్ క్యారెక్టర్స్ ఎప్పుడు మాకు పోటీ ఉంటుంది యాక్టింగ్లో, ఎప్పుడు అది ఉండాలి. మన ఎవరైనా ఎంత ఫ్రెండ్స్ అన్నా కావచ్చు, ఎవరి మీద ఎంత గౌరవం అన్నా ఉండొచ్చు, కానీ
కెమెరా ముందు మాత్రం నువ్వా నేనా అన్నది ఎప్పుడు ఉండాలని అనుకునే వ్యక్తుల్లో నేను ఒకదాని. సో మా ఇద్దరికి అలాంటి ఒక క్యారెక్టర్స్ పడింది కాబట్టి మన ఇద్దరు పోటా పోటీగా యాక్ట్ చేస్తామన్న నమ్మకం. ప్రజలు డెఫినెట్గా ఈ సినిమాని అప్రిషియేట్ చేస్తారు. ఇట్స్ డిఫరెంట్ మంచి స్టోరీ. ఇలాంటి సినిమాలు కూడా మీరందరూ ఆదరించాలి. మళ్ళీ నాకు చదలవాడ శ్రీనివాసరావు గారు కానీ తిరుపతిరావు గారు కానీ మేము 5 సినిమాలు చేశాను వాళ్ళ బ్యానర్లో. సో ఇది 5వ సినిమా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. నేను మహానటి సావిత్రి గారి అభిమాని అండి. నిజంగా మహానటి సావిత్రి గారి తర్వాత నేను అభిమానించి ఆదరించే మహానటి సహజ నటి జయసుద్ గారండి. షీజ్ లైక్ క్యాథరిన్ హెప్బర్న్ అండ్ బలరాజ్ సహాని. నో డ్రామటైజేషన్, న్యాచురల్ న్యాచురల్ న్యాచురల్. డిఎన్టీ రామారావు నాయకున్నాను. అలాంటి మహానటితో ఈవేళ నటించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఈ పెద్దయానికి, దర్శకులకి, నిర్మాతలకి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నాతో నటిస్తున్నందుకు మా తల్లికి, అమ్మ తల్లి, వందనం అమ్మ. మిత్రులరా, ఇంక మనం ఈసారి ఎందుకురామని చెప్తున్నా, ఈ చదలవాడ శ్రీనివాసరావు గారు చిన్నప్పటి నుంచి ఓ గారిగాడు, ఓ రౌడి, చేపలు పట్టుకుంటూ అమ్ముకుంటూ సినిమా థియేటర్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి నాన్నకి తెలిస్తే, వాళ్ళ పెద్దని తెలిస్తే ఎక్కడ కొడతారని సినిమా పిచ్చి సినిమా థియేటర్కి వెళ్ళడం, రావడం డబ్బుల కోసం. సార్, చేపలు దొరకకపోతే వాళ్ళ అమ్మగారు అడితే వాళ్ళ అమ్మ ఏ బాధపడ్డది, వాళ్ళ నాన్నగారు తిట్టారు, చదువుకోరు అన్నారు, వాళ్ళ పెద్దన్న కొడుతున్నప్పుడు ఈ మహానుభావుడికి రెండో అన్న ఈ చిత్ర సమర్పకులు శ్రీ చదలవాడ తిరుపతి గారు ఈ తమ్ముల్ని పక్కకు తీసుకొని వెళ్ళి ఒక అమ్మలాగా లాలించి పాలించి, డబ్బులో నీకు ఇస్తాను రా, నువ్వు సినిమా చూడు, చూడు ఎందుకు ఎడుతురా, నేను ఎప్పటికైనా డైరెక్టర్ చేస్తాను, ఎప్పటికైనా నిర్మాతం చేస్తాను, నువ్వు హ్యాపీగా సినిమా చూసిరా, కానీ చదువు మాత్రం మర్చిపోకరా అని చెప్పి ఈవేళ ఈ శ్రీనివాసరావు గారిని డైరెక్టర్ చేశాడు, నిర్మాత చేశాడు ఆ చదలవాడ తిరుపతి గారు. వారి ధన్యవాదాలు. అలాగే ఏ డిసిప్లిన్ కోరుకొని నువ్వు అభివృద్ధి రావాలి కానీ పిచ్చి పిచ్చి వేయకని చెప్పిన పెద్దన్న ఈవేళ వచ్చి ఈవేళ ప్రయోజకుడు వేయరా, అన్నమాట ప్రకారం నీ చిన్న నిన్ను డైరెక్టర్ చేశాడరా, నిన్ను ఆశీర్వదించాడన్నారా అని చెప్పిన పెద్దయానికి నా వందనాలండి. ఇక గురుగారు, ఓకే హ్యాపీ సు. నేను 30 ఏళ్ళుగా సినిమాలు తీస్తున్నాను. కార్మికుల, కర్షకుల, ఉద్యమకారుల, సగట మనిష, అనేక విషయాలు వస్తున్నాను, జనం గుండెల్లో ఉన్నాను. ధన్యవాదం. అయితే చాలామంది పోలీస్ సోదరులు, అన్న ఎప్పుడు నువ్వు అనేక రకాల వేషాలు వేస్తావు, మా పోలీస్ వేషం ఎందుకు వేయు, ఎప్పుడు మాకు యాంటీకి ఎంత సినిమాలు తీస్తావు, మాలో కూడా మంచి ఉన్నాడు కదా, అరే సీతి తీయన్న పోలీస్ అన్న వేషం అని ఎన్నోసార్లు నడితే తప్పుని తీస్తాను బ్రదర్, తప్పుని చేస్తాను అన్నానే కానీ ఇక తీయల. అలాంటిది ఈవేళ నాతో హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య వేస్తూ, నాట్ డీజీపీ, నాట్ ఐజీ, నాట్ ఎస్పీ, హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య, నేనే యాప్టానికి నాలా ఉన్న యాక్టర్లు ఎవరైనా సరే యాప్టే. సో నాకు సరే యాప్ట్ టైటిల్. అంత గొప్ప టైటిల్తో నేను తీయాలనుకున్న పోలీస్ సినిమాని ఈ మహానుభావుడు నాతో తీస్తూ ఈవేళ నా కోరికను తీరుస్తున్నందుకు సభాముఖంగా మీ ప్రెస్ మీడియా ముందు వారు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఒక సినిమా గురించి, కథ గురించి ఆయన చెప్పాడండి, ఇక ఏ తమ్ముళ్ళు, కథ, కథను, దర్శకత్వం ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ టు సక్సెస్ ఆర్ ఫెయిల్యూర్. అన్నీనే, కథ, మాటలు, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, నిర్మాత అన్నీనే. ఆ నిర్మాత వీ మిసెస్ గారు, పద్మావతి గారు, నమస్కారాలండి. సో సినిమాని ఎలా తీస్తారు కెప్టెన్ మీరు, మీకు మీరు చెప్పినట్టు మేము కానీ, మహానటి గారు కానీ, మా సుధాకర్ రెడ్డి గారు కానీ, ఇంకా మా రామారావు కానీ, అనేక మంది మా మిత్రులు అందరూ కలిసి మేము చెప్పండి చేస్తాం, సినిమాని హిట్ కొట్టండి. నేనేదో 100 100 కాదు, 35 మార్కులు పాస్ మార్కులు కొడితే మనం హ్యాపీగా మన దండం పెట్టుకుని, అమ్మ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య సక్సెస్ అయిందిరా బాబు అని హ్యాపీగా ఉంటాం. ఆ బాధ్యత మీది. ప్లీజ్ నమస్కారం అండి, బ్లెసెస్. జయసూద గారికి మాకున్న సంబంధం మాది తెనాలి. మహానటుడితో శ్రీదేవిని బుక్ చేయండి, మార్కెట్ ఉంటుంది, హిందీలో మా అప్పుడే వెళ్ళిపోయింది అని ఎన్నో రకాలుగా జిల్లాలు అమ్ముతి, ఏరియాలు అమ్ముతి అని ప్రోత్సహించి పంపించారు. కానీ నేను మా మేనల్లుడు ఆర్వి కృష్ణారావు సరాసరి జయసూద గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నువ్వు మా సినిమాలో చేయాలని, సూపర్ హిట్ సినిమా దాంపత్యం మా ఆమె చేసింది. అలాగే మా బ్యానర్లో కీర్తి చేస్తున్న శోభన్ బాబు గారు జీవిత ఖైదీ మెయిన్ హీరోయిన్ జయసూద. తర్వాత రిక్షా రుద్రయ్య, అందులో కూడా మా అబ్బాయి ఎమ్మిట వదిన గారికి చక్కటి రోల్ వేసినారు. అలాగే నా మిత్రుడు కృష్ణరాజు గారు ఎమ్మిట కుటుంబ గౌరవం, అందులో కూడా
జయసూద గారు చాలా మంచి ఆమె దగ్గర రోలు, చెరుకు ఫ్యాక్టరీ యజమాని. అలాగే మా అన్ని బ్యానర్లో జయసూద సూపర్ హిట్. తర్వాత బిక్షగాడు సినిమా అమోఘమైన హిట్ కనకుండా నాకు బాధ్యత ఇచ్చారు. ప్రజలు పాత్రికేయులే కాదు, ప్రతి పాత్రికేయుడు కూడా బిక్షగాడు ముందు ఏది నిలవలేదు, ఏ సినిమా పెద్ద పెద్ద ఎగిరిపోయిన ఇట్లా ఇన్స్పిరేషన్ తీసుకొచ్చారు. ఈ సినిమా మార్కెటింగ్ చేయడానికి 100% రామోజీరావు గారు, వారి మయూరి ఫిలిమ్స్కి ధన్యవాదాలు. జన్మ జన్మల్లో రుణం తీర్చుకోలేను. ఆకాశాన్ని ఎత్తారు. ఇది ఒక షోలే, ఒక కుర్బానీ మొగలేజాం లాగా. ఈ శుభ సందర్భాన 20 తెలుగు సినిమాలు బడ్జెట్ పిక్చర్లు, భారీ చిత్రాలు కాదు, కథని బట్టి చక్కటి కథకు అనుకూలంగా మా జయసూద లాంటి నటులతో 3, 4, 5, 6 అట్లా సినిమాలు ఒకేసారి. సినిమా అమ్మడి సినిమాకి ఇప్పుడు వయసు 70 ఏళ్ళు, 120 సంవత్సరాలు కావదు. 20 తెలుగు సినిమాలు రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్మిస్తున్నానని సంతోషంగా చెబుతున్నాను. ఈరోజు మాతో మాట్లాడుతుంటాడు మా నారాయణమూర్తి. మన నారాయణమూర్తి ఎప్పుడు పేదల పక్షాన, ధర్మం పక్షాన పోరాడుతుంటాడు. ఇక్కడ కూడా ధర్మం తరపునే ఉంటాడు. తప్పకుండా మీ ప్రెస్ ఆశీస్సులు నారాయణమూర్తి గారికి ఇవ్వాలి. అలాగే మన బ్యానర్కి కూడా మీ అండదండ ఉండాలని కోరుకుంటాను. చంద్రవాడ శ్రీనివాసరావు గురించి అందరూ చెప్పారు. ఈ సంస్థలో జరిగే ప్రతి కథలోనూ ఆయన ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఎక్కడోసారి ఏదో ఒకటి గెలుగుతూనే ఉంటాడు ఆయన. ఇన్నాళ్ళకి డైరెక్టర్ అయ్యాడు, ఫస్ట్ టైం డైరెక్షన్. చాలా అద్భుతంగా చేస్తున్నారు. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న మనిషిలాగా ఎక్కడా తడబడకుండా హ్యాపీగా చేస్తున్నారు. సొసైటీ కోసం సినిమాలు తీసే మా నారాయణమూర్తిని హీరోగా పెట్టుకున్నారు. అలాగే సొసైటీకి ఉపయోగపడాలని ఈ కథ తీసుకున్నారు. మా నారాయణమూర్తికి, శ్రీనివాసరావుకి ఇది మంచి సినిమా కావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందులో ఈ సినిమా చాలా పెద్ద క్యాస్టింగ్, ఉపక జయసూద గారు, రెడ్డి గారు, విజయ్ గారు ఇంతమందిని పెట్టారు. ఎక్కడా వెనకాడకుండా ఆయనకు కావలసిన సీన్లు చక్కగా తీసుకుంటూ సొసైటీకి ఉపయోగపడాలని, ఇద్దరు సొసైటీకి ఉపయోగపడాలనే వ్యక్తులు కలిసిన ఈ సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. టైటిల్ వింటూనే ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుందనే నమ్మకం నాకు కుదిరింది. డెఫినెట్గా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది. ఫస్ట్ నేను చెప్పాలంటే నారాయణమూర్తి గారితో నాది మొదటి సినిమా. నేను చాలా సినిమాలు తెలుగులో చేశాను, కానీ ఇంతవరకు ఆయనతో కాంబినేషన్ చేయడం కుదరలేదు. ఇది నా ఫస్ట్ పిక్చరు, చాలా సంతోషంగా ఉంది. జయసూద గారు, రెడ్డి గారు, చలపతిరావు గారు చెప్పాల్సిన అవసరం లేదు, చాలా సినిమాలు చేశాను. ముఖ్యంగా చదలవాడ శ్రీనివాసరావు గారి గురించి చెప్పాలంటే, వీళ్ళ బ్యానర్లో నేను చాలా సినిమాలు చేశాను, కానీ వీరే ప్రొడ్యూసర్ అని నాకు తెలియదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేంతవరకు ఈయనే డైరెక్టర్ అని కూడా తెలియదు. చూసిన తర్వాత ఏం సార్ అంటే మీరే నా డైరెక్టర్ అంటామని అన్నారు. కానీ నేను చెన్నై నుంచి వచ్చాను. చెన్నైకి ఫోన్ చేసినప్పుడు మీరే ఈ క్యారెక్టర్ చేయాలి, మీరే డైరెక్టర్ గారు చెప్తున్నారు, మీరే ఈ క్యారెక్టర్ చేయాలి అన్నారు. నన్ను డైరెక్టర్ ఎవరో నాకు తెలియదు, కానీ నేనే చేయాలంటున్నారు. మరి ఏంటండి అంటే, లేదండి మీరు రండి, మీకు తెలుసు డైరెక్టర్ గారు తెలుసు, మీరే చేయాలి ఈ క్యారెక్టర్ అన్నారు. సరే అలాగని వచ్చాను. వచ్చిన తర్వాత డైరెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది, చాలా పెద్ద హీరోలు, చాలా పెద్ద సినిమాలు కూడా హాఫ్ పేజ్ కూడా వేయడానికి భయపడుతున్న తరుణంలో ఇవాళ హాఫ్ పేజీలు ఫుల్ పేజీలు ఎక్కువైపోయినాయి. అది బిచ్చగాడి మహమే. ఎందుకంటే చిన్న సినిమా కాదు, చాలా మంచి సినిమా, చాలా మంచి సినిమా. సో మంచి సినిమాలు తీయాలనే ఉద్దేశంతో నిర్మిస్తున్నారు వీళ్ళు, చాలా సంతోషం. ఆ తర్వాత ఏదైనా ఒక మంచి సబ్జెక్టో, ఒక మంచి హీరోనో, ఒక పెద్ద హీరోనో, పెద్ద హీరోయిన్లో ఇలాగ పెద్ద ప్యాడింగ్ పెట్టుకుని తీయొచ్చు. కానీ హెడ్ కానిస్టేబుల్ వెంకటరామయ్య అనే సినిమా ఒక విచిత్రమైన సినిమా, విభిన్నమైన సినిమా. మిత్రులు నారాయణమూర్తి గారు, తర్వాత సహజనటి జయసూద గారు, వీరి కాంబినేషన్తో ఇదంతా ఆసక్తి కలిగించే కాంబినేషన్. సమాజానికి పనికొచ్చే సినిమా తీయాలనుకోవడమే ఒక గొప్పతనం. దట్స్ గుడ్.
ఆల్ ది బెస్ట్ సార్, కంగ్రాచులేషన్స్ కూడా ముందు మీకు.